నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి బ్లాంకెట్ స్టిచ్ మరియు లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ ఫ్లవర్ డిజైన్ని చూద్దాము. ఈ డిజైన్లో మనం చూడండి, బ్లాంకెట్ స్టిచ్ ఫ్రెంచ్ నాట్, చూడండి ఇక్కడ ఫ్రెంచ్ నాట్ స్టిచ్, లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్, స్టెమ్ స్టిచ్. ఇక్కడ స్టెమ్కి కూడా మనం బ్లాంకెట్ స్టిచ్ని యూజ్ చేసాము. ఈ ఆకుకి రొమానియన్ స్టిచ్ని, ఇక్కడ ఉన్నటువంటి ఈ వెడల్పు ఆకుకి వైన్ స్టిచ్ని మనం యూజ్ చేసాము. ఈ చిన్న చిన్న ఆకులకి డబల్ లేజీ డేజీ స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేసాము. ఇక మొదట ఈ డిజైన్లో ఈ వెడల్పు ఆకుకి వైన్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇలా మనం డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా, చూడండి ఇలా కింది నుంచి మనం సూదిని పైకి తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇటు, చూడండి ఇక్కడ కింది నుంచి మరలా ఇలా కొద్దిగా ముందుకు మనం సూదిని తీసుకోవాలి. ఇక్కడ కింది నుంచి, చూడండి ఇక్కడ ఈ కింది నుంచి మరలా మనం సూదిని ఇలాగా పైకి తీసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ ఈ మధ్యలో నుంచి సూదిని ఇక్కడికి తీసుకోవాలి. ఇక్కడ మధ్యలో నుంచి మనం ప్రతిసారి సూదిని ఇలా ముందుకి తీసుకుంటూ రావాలి. చూడండి ఇక్కడ నుంచి చూడండి ఇటు అటు మనం ఈ డిజైన్ని, ఈ వైన్ స్టిచ్ని వేస్తూ రావాలి. ఇది కొద్దిగా చూసేదానికి మనకు హెర్రింగ్ బోన్ స్టిచ్ లాగే ఉంటుంది, కానీ చూడండి ఇలా మధ్యలో నుంచి దీన్ని వేస్తూ వస్తాము. ఇలా సూదిని ఇక్కడ నుంచి మనం కిందికి తీసుకుందాం. చూసారు కదా వెయిన్ స్టిచ్తో ఈ వెడల్పు ఆకును. ఇక ఇప్పుడు ఈ సన్న ఆకులకి రొమానియన్ స్టిచ్ని వేద్దాము. ఇలాగ మనం సన్నగా ఆకు డిజైన్ వేసుకున్నాం కదా, చూడండి సూదిని ఈ షార్ప్ ఎడ్జ్ నుంచి తీసుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కొద్దిగా ఇక్కడ వరకు తీసుకొని మరలా మనం సూదిని ఇక్కడ కొద్దిగా ముందుకు తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి మరలా ఇలా పైకి. ఇదే చూడండి ఇలా క్రాస్ లాగా మనకి దీనిపైన ఒకటి ఫామ్ అవుతూ ఉంది కదా, ఇది రొమానియన్ స్టిచ్. చూడండి ఇలాగ చూడండి ఇలాగా మనం ఈ ఆకు వెంట ఈ రొమానియన్ స్టిచ్ని వేస్తూ రావాలి.
ఆఫ్టర్ ఇలా ఇది రొమానియన్ స్టిచ్. ఇప్పుడు ఈ రొమానియన్ స్టిచ్ని ఈ ఆకు కూడా మనం వేద్దాము. చూస్తున్నారు కదా రొమానియన్ స్టిచ్ ఎలానో. ఇదండి ఈ చిన్న ఆకులకి మనం రొమానియన్ స్టిచ్ని వేసాం కదా. ఇప్పుడు ఫ్లవర్లోని ఈ మూడు పెటల్స్కి కూడా మనం మొదట బ్లాంకెట్ స్టిచ్ని, తర్వాత దీని చుట్టూ లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ని ఎలానో ఇప్పుడు చూద్దాము. మనం ఇలాగ పెటల్స్ని వేసి పెట్టుకున్నాం కదా, చూడండి సూదిని నేను ఈ పెటల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మొదట మనం బ్లాంకెట్ స్టిచ్ని వేసుకోవాలి. చూడండి ఇలా ఈ దీని దగ్గర నుంచే సూదిని తీసుకొని ఇలా పైకి ఇక్కడ ఉన్నటువంటి ఈ దారం సూది కిందికి ఇలాగ రావాలి. చూడండి ఇదే బ్లాంకెట్ స్టిచ్ ఇలాగ. ఇప్పుడు సూదిని ఇక్కడి నుంచి చూడండి ఇటు కొద్దిగా చిన్నగా ఇటు పైకి మధ్యలోకి తీసుకొని పైన మాత్రం మళ్ళీ కొద్దిగా తక్కువగా సూదిని మనం ఇలాగ తీసుకోవాలి ఇలాగ. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ దారం సూది కిందికి ఇలాగ రావాలి. ఇది లాంగ్ బ్లాంకెట్ స్టిచ్. చూడండి ఇక్కడ నుంచి కొద్దిగా మళ్ళీ మధ్యలో ఇటు పైకి లోపల మనం ఇంకొక చిన్నది సర్కిల్ ఉంది కదా దాని దగ్గర నుంచే మనం సూదిని తీసుకుంటూ వస్తున్నాం. చూడండి చిన్నగా మధ్యలో గ్యాప్, తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ పైకి కొద్దిగా చిన్నగా తీసుకోవాలి. చూస్తున్నారు కదా మొదటగా మనం ఇలా బ్లాంకెట్ స్టిచ్ని చూడండి ఇక్కడ చిన్నగా పైన చిన్నగా మధ్యలో మనం ఎక్కువ వెడల్పు పెట్టుకున్నాము.
చూడండి, కరెక్ట్గా మనం లోపల సర్కిల్కి తీసుకుంటూ వస్తున్నాము. లోపల ఒక చిన్న సర్కిల్ ఉంది కదా, అక్కడి నుంచి మనం సూదిని తీసుకుంటూ వస్తున్నాము. చివరగా మనం ఇక్కడ మొదట ఒక్కదాంతోనే ఇలా మనం తీసుకున్నాం కదా ఇలాగా, ఇప్పుడు ఎండింగ్ కూడా ఇలానే చేసుకోవాలి. చూడండి, ఇలాగ ఇక్కడ నుంచి మనం సూదిని కిందికి తీసుకున్నాము. ఇలాగ మనం ఫ్లవర్లోని ఒక పెటల్కి వేసి పెట్టుకున్నాం కదా, మిగిలిన ఈ రెండింటి కూడా ఇప్పుడు మనం వేద్దాము. ఇప్పుడు చూడండి, మనం లోపల లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ని ఎలా వేస్తున్నామో మనం ఇందుకు ఆపోజిట్ కలర్ని నేను తీసుకుంటున్నాను. చూడండి, సూదిని ఇక్కడి నుంచి తీసుకున్నాం కదా, కొద్దిగా ముందుకు తీసుకొని మళ్ళీ ఇలా పైకి, చూడండి ఇలా ముందుకు తీసుకోవాలి. ఇదే లాంగ్ అండ్ షార్ట్. చూడండి, ఇలా కొద్దిగా ముందుకు ఇక్కడ నుంచి మరలా మనం ఇటు. చూడండి, ఇటు ఇక్కడ నుంచి, చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు ముందు నుంచి ఇలా తీసుకుంటున్నాము. ఇది లాంగ్ స్టిచ్, ఇక్కడ వరకు షార్ట్. ఇక్కడ నుంచి ఇటు ఇలా మనం మొత్తం దీన్ని కవర్ చేస్తూ రావాలి.
చూడండి. ఇలా ఇలా మనం లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ని వేసాం కదా, ఇప్పుడు ఈ పెటల్కి కూడా మనం వేద్దాం. రండి, ఇక్కడి నుంచి ఇలా ముందుకు తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇటు, ఇక్కడి నుంచి షార్ట్, ఇక్కడి నుంచి ఇటు పైకి. చూడండి, ఇలా కొద్దిగా ముందు కిందికి తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మనం సూదినిలాగా పైకి తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇక చివరిగా మనం ఈ పెటల్కి వేద్దాము. ఇటు పైకి, ఇటు నుంచి షార్ట్, ఇక్కడ నుంచి లాంగ్, మళ్ళీ ఇటు నుంచి షార్ట్ స్టిచ్, ఇటు నుంచి లాంగ్. చూడండి, షార్ట్ లాంగ్. ఇక్కడ నుంచి మనం సూదిని కిందికి తీసుకుందాం. ఇవ్వండి, ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి లాంగ్ బ్లాంకెట్ స్టిచ్ మరియు లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ని మనం నేర్చుకున్నాం కదా. ఈ డిజైన్లో ఫ్లవర్స్కి చూడండి, బయటివైపు లాంగ్ బ్లాంకెట్ స్టిచ్ని యూజ్ చేసాము, మధ్యలో లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ని మనం యూజ్ చేసుకున్నాము. ఈ ఫ్లవర్ మిడిల్ భాగంలో ఫ్రెంచ్ నాట్, ఆకులకి రొమానియన్ స్టిచ్, ఈ వెడల్పుగా ఉన్నటువంటి ఆకులకి వైన్ స్టిచ్ని, చిన్న ఆకులకు డబల్ లేజీ డేజీ స్టిచ్ని మనం యూజ్ చేసాము. స్టెమ్కి బ్లాంకెట్ స్టిచ్, ఈ సన్న స్టెమ్కి నార్మల్ స్టెమ్ స్టిచ్ని మనం ఈ డిజైన్లో వేసుకున్నాము. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.